చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి పట్టణంలోని స్వర్ణముఖి నది సమీపంలో ఉన్న హజారా జుమ్ లేషావాలి దర్గాకు బక్రీద్ సందర్భంగా బాబా దర్శనార్థం వచ్చిన శ్రీకాళహస్తి డిఎస్పీ విశ్వనాథ్ మరియు వన్ టౌన్ సీఎస్ శ్రీనివాసులు ఎస్ఐ సంజీవ్ వెంకట సుపయ్య సదర స్వాగతం పలికారు దర్గా కమిటీ సభ్యులు. అనంతరం హజారా జుమ్ లేషావాలి దర్గా దర్శనం చేయించిన దర్గా కమిటీ సభ్యులు దర్గా సయ్యద్ అహ్మద్, బాబా ఫరీద్, దర్గా ఉరుసు కమిటీ కరుడ వి నాగేశ్వరరావు, రాజేశ్వరరావు, రమేష్, మహమ్మద్ మొదలైన వారు పాల్గొన్నారు. అనంతరం శ్రీకాళహస్తి డిఎస్పీ విశ్వనాథ్ మాట్లాడుతూ ఈ దర్గాను దర్శించుకోవడం చాలా ఆనందంగా ఉందని, ఈ దర్గా బక్రీద్ పండుగ వాతావరణం మనసుకు ఉల్లాసంగా ఉందని, కులమతాలకు అతీతంగా ఈ దర్గా మత సామరస్యం లేకుండా ఇక్కడ దర్గా వాతావరణం కమిటీ సభ్యులు ఉన్నారని అన్నారు. पवित्र स्थल अंदर पेरेंटा स्थल पवित्रता महिला अने विवाह द्वारा चलते इकड़े उड़ा ईद आर ना पाचे इपड़कना इकड्चे वेल्लिपये इकड़ राक अभी आये आशीस लेकिन नीन इच्छा आशीस्टे दर्शन अवकाश आशीस अवकाश दवकाश दर की कृतज्ञता प्रति एंत सेवाभाव तो इक दर्शन वार वार समस्या मानसिक प्रशाता विद्वत पगटी दर्गा तौपड़ी सब ఈరోజు కాళహస్తి పట్టణంలో బక్రీద్ అనేది చాలా ఆనందోత్సవాల మధ్య ప్రజలు చాలా సంతోషంగా అన్ని మతాల వారు కలిసి ఆనందంగా జరుపుకున్నాము. బక్రీద్ అనేది ఒక త్యాగానికి, ఒక విశ్వాసానికి, ఒక నమ్మకానికి గుర్తు. బక్రీద్ అనేది ప్రతి ఒక్కరు హృదయంలో కూడా మనం చాలా విషయాలు నిత్య జీవితంలో త్యాగం చేయడం గాని, దేవుని పట్ల నమ్మకం ఉండడం గాని, అట్లాగే చిన్న చిన్న విషయాల కంటే కూడా అందరూ మానవుల యొక్క సంతోషాన్ని కోరుకోవడంలోనే బక్రీద్ అనేది ఉందన్నమాట. బక్రీద్ అంటే నాకు తెలిసినంత వరకు అయితే బేసికల్గా త్యాగం. అట్లాగే ఈరోజు సయ్యద్ జుమ్లేషా పీర్ష దర్గాని కాళహస్తి వన్ టౌన్ సీఏ గారు, అలాగే ఎస్ఐలు సంజీవ్ వెంకట సుబ్బయ్య గారితో కలిసి దర్శించుకోవడం జరిగింది. సుమారు 500 సంవత్సరాల నుంచి ప్రజలకు ఆయన సమాధిలో నుంచే సందేశాన్ని ఇస్తూ మానవాళి ఏదైతే